ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కడప వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణ చివరి దశకు చేరింది. పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కేసుకు సంబంధించిన వివిధ పత్రాలతో సిబిఐ బృందం కోర్టుకు వచ్చింది. సునీల్ కుమార్ ఉమాశంకర్ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేసులో తాజాగా వివేక కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీ ఇవ్వాలని వివేక కుమార్తె సునీత కోర్టును కోరింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సిబిఐ అధికారులు 5-6 సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జిషీట్ను దాఖలు చేశారు. వివేక హత్య కేసులో సిబిఐ ఇప్పటికే ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో ఇవాళ ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. కేసులో తాజాగా వివేక కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీ ఇవ్వాలని వివేక కుమార్తె సునీత కోర్టును కోరింది.